హలో పీపుల్, ఈ రోజు మన బుడ్డోడి 1 మంత్ బర్త్డే. ఈ బర్త్డే మీతో జరుపుకోవడం చాలా సూపర్ హ్యాపీగా ఉంది. మన బుడ్డోడికి ఇట్లా మంచిగా డెకరేట్ చేసిన వీడు డుషుం అంత అన్ని మొత్తం రచ్చ చేసేడు. ఫొటోస్ పెడతా ఇక్కడ, యూట్యూబ్ లో పెడతా, మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో పెడతా. ఇంకా డీటెయిల్ గా చూడాలంటే ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫొటోస్ పెడతా, చూడండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను కింద పెడతా, లేకపోతే డిస్క్రిప్షన్ లో పెడతా, కంపల్సరీ పెడతా. మన ఆరోగన్ బర్త్డేకి ఏం చేసిన తెలుసా, మంత్లీ కేక్ చేసిన. కేక్ చేసి ఏ వన్ పేరు ఆరో కదా, ఫస్ట్ మంత్ ఏ లాగా కట్ చేసిన కేక్, సెకండ్ మంత్ ఏ, థర్డ్ మంత్ ఆర్, అట్లా ఆరో నారాయణ్ మొత్తం వచ్చేలాగా 12th బర్త్డే వరకు మొత్తం చేసిన. అది కొత్తగా ఉంది. మళ్ళీ ఇప్పుడు మన బుడ్డోడికి సింపుల్గా ఏదైనా ఏదామని ఏం చేసినా తెలుసా, ఇగో ఇక్కడ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. పిజ్జా, ఇట్లా పిజ్జాతో సింపుల్గా, ఇప్పుడు వాడు 1 మంత్ బర్త్డే కదా అందుకని ఒక స్లైస్ పిజ్జా పెట్టిన, సెకండ్ మంత్కి 2, థర్డ్ మంత్కి 3 పిజ్జాలు, అట్లా 12th మంత్ బర్త్డే వచ్చే వరకు 12 స్లైస్ పిజ్జాస్ వస్తాయి. ఫుల్ పిజ్జా చూస్తాం మనం అప్పుడు. ఈ స్లైస్ పిజ్జా ఈ యాంగిల్లో ఎందుకు ఉందంటే మనకి క్లాక్లో ఇక్కడ 12 ఉంటుంది కదా, ఇక్కడ 1 ఉంటుంది, 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడికి వచ్చేసరికి 12 వచ్చేస్తుంది. క్లాక్ వైజ్ లాగా సెట్ చేసినాం. ఇప్పుడు మన బుడ్డోడు కూడా ఇక్కడ ఉన్నాడు కదా, మంచిగా 1, 2, 3 క్లాక్లో తిరిగినట్టు ఇట్లా ఇట్లా తిరుగుకుంటూ ఇక్కడ వరకు వస్తాడు 12th మంత్ వరకు. మరి ఈ బుడ్డ గిన్నెలు ఏంటా అనుకుంటున్నారా, ఇగో మనకి ఇవన్నీ 12 స్లైస్ పెడతా కదా, 12 మంత్ వచ్చే వరకు ఇవి కూడా 12 ఉన్నాయి. ఇగో మనం పిజ్జాకి ఏమేమి ఐటమ్స్ కావాలో అట్లా, ఇప్పుడు ఈరోజు అయితే 1 మంత్ కాబట్టి ఇక్కడ పిండి వచ్చింది పిజ్జా వేయడానికి. ఇక్కడ ఇంకా పిజ్జాకి కావాల్సిన అన్ని అలా అలా 12 వచ్చేస్తాయి. 13th మంత్ బర్త్డే రోజు మనం ఇవన్నిటితో పిజ్జా ట్రై చేద్దాం. ఇంట్లో ట్రై చేస్తా కాదు, కంపల్సరీ చేస్తా. ఇప్పుడు పిండి అంటే ఖరాబ్ కాదు కాబట్టి ఇలా పోసి పెట్టిన. ఇంకా నెక్స్ట్ చీజ్ సాస్ అట్లాంటివి ఖరాబ్ అవుతూ ఉంటాయి కదా ఇప్పటి నుంచే పెడితే, అందుకని నేమ్ రాసి అట్లా పెడతా ఖరాబ్ అయ్యేటి ఉంటే. ఇంకా అట్లానే చేసుకుంటే 13th మంత్ బర్త్డే రోజు అన్ని ఫ్రెష్ ఐటమ్స్ తెచ్చి మనం పిజ్జా చేద్దాం మన ఇంట్లో. నేను చేస్తా పిజ్జా, ఎలా వస్తుందో అప్పుడు చూద్దాం. అప్పుడు అప్పట్లోనే గ్రీనరీ మొత్తం సెట్ చేసిన వీని పక్కకి. వీని డ్రెస్ కూడా చూడండి, వైట్ సింపుల్గా. ఇప్పుడు ఇప్పుడు వేసిన కదా 12th మంత్ బర్త్డే వరకు మొత్తం వైట్ డ్రెస్లో ఇంకా సింపుల్గా ఉంటుందని ఇట్లా సెట్ చేసిన. ఇటు చూసిరా, తమ్ముడి కోసం అన్న వైట్ వేసుకున్నాడు, నేను కూడా పైన వైట్ వేసుకున్నాం, ముగ్గురం వైట్ వేసుకున్నాం. మా పెద్దోడు బ్లాక్ వేసుకున్నాడు, అందుకే వీడియోలో కనిపిస్తలేడు. బట్టలు వేసుకుంటాడు. అరౌండ్ బట్టలు ఏమంటావు చెప్పు ఫ్రెండ్స్కి. ఇదేంటిది బట్ట? మన బుడ్డోడు అయితే మొత్తం గ్రీనరీ సెట్ చేసిన కదా, అసలు ఉంచలేడు వీడు 1 మంత్ లాగా లేటి లేడు, అసలు ఏదో 3 మంత్స్ బుడ్డోడు లాగా రచ్చ చేసి నీకు ఇవన్నీ లైన్గా వేసిన బుడ్డగారు మొత్తం దన్నేసింది. అసలు ఉండలేడు ఇగో, తలకాయ కూడా ఇట్లా పెట్టినా కానీ, ఎన్ని పిల్లోస్ ఇక్కడిక్కడ పెట్టినా కానీ మొత్తం తన్నేసుకొని కిందికి జరగడం, సైడ్కి జరగడం, ఇప్పుడే బోర్ల పడేలాగా చేస్తున్నాడు. ఇప్పుడే కాదు, పుట్టినరోజు ఈవినింగ్ నేను చూసిన అసలుకి అప్పుడు అర్థమైంది, అరే కడుపులో కూడా నువ్వు ఇట్లనే దంతుంది కదా అని. అసలు నిద్రనే ఉండకపోతుండే, నాకు ఎట్లా దంతుండే చూడండి. కాలు షుమ్ 24 అవర్స్. ఈరోజు విన్ 1 మంత్ బర్త్డే కదా, మనం సెలబ్రేట్ చేసుకుందాం అనేసి చిన్న కేక్ తెచ్చుకున్నాం. మేము ఇక్కడ తింటాం, మీ దగ్గర కూడా స్వీట్ ఉంటే అక్కడ తినండి, లేకపోతే మీ వంతుది కూడా మేమే ఇక్కడ తింటాం. వాడు బర్త్డే అయితే మేము తింటున్నాం, అంటే నేను తింటే నా పాలలో పనిపిస్తాయి కదా, వాడు తిన్నట్టే. ఆరో కేక్ తీసుకొని వస్తావా, ఇట్స్ కేక్ టైమ్. హ్యాపీ బర్త్డే టు తమ్ముడు. మా అందరి తరపున మీకు కేక్, మీకు ఎంతో ఇష్టమైన ఆరోగ్యానికి పెడుతున్నా. బాగుందా? ఇప్పుడు ఇది వెంకట్కి, అంటే నాకు థీమ్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్. కేక్ తింటాం ఇంకా, మన బుడ్డోడు కూడా స్టార్ట్ చేస్తాం. చూసినా ఇది కూడా వైట్ కలర్, మన ఆరోగ్యాడు కేక్ లాగిస్తున్నాడు. ఈ పిజ్జా థీమ్ ఎందుకో తెలుసా, పశువులంటే ప్రాణం లాగా మాకు పిజ్జా అంటే ప్రాణం, మాకు అంటే నాకు, నాకు ముందు తర్వాత ఆరోగ్యకి, వెంకట్కి కూడా ఇష్టం. అది ఆ ఫోటోషూట్తో మన బుడ్డోడు పైన తోసేసినాం. ఇప్పుడు ఎట్లాగో బుడ్డోడు పిజ్జా తినాడు కదా. మేము పిజ్జా ఊరికే తింటూనే ఉంటాం కానీ ఎన్నిసార్లు తెచ్చుకున్నాం ఏంది లెక్క పెట్టాం. కానీ ఇప్పుడు మన బుడ్డోడి కోసం, బుడ్డోడి ఫోటోషూట్ కోసం కంపల్సరీ మంత్లీ ఒక పిజ్జా తెచ్చుకుంటాం పెద్దది. ఇట్లా మంత్లీ 12th బర్త్డే వరకు ఇంకా తెచ్చుకుంటూనే ఉంటాం. 13th బర్త్డేకి నా చేతులతో చేస్తా, మరి ఇవైతే టేస్టీగానే ఉంటున్నాయి, చేస్తే ఎలా ఉంటుందో మీరు అది చూడడానికి. అది చూడడానికి 13 మంత్స్ అంటే 1 మంత్ అయిపోయింది, 12 మంత్స్ వెయిట్ చేయాలి. ఇది చూడండి, ఇప్పుడు ఫోటో తీస్తున్నా చేతికి నేను తీసేసిన, అందుకనే చూస్తున్నాడు. ఎవరైనా చూస్తే వీడిని కొట్టిరేమో అన్నట్టు I'm
డే వన్ నుంచే పీక్కోవడం స్టార్ట్ చేసిండు. ఆరో గడు కూడా ఇట్లనే జుట్టు పీక్కొని ఏడుస్తుండే, వానికి ఇంకా పెద్ద జుట్టు ఉండే. ఏడవదు ఏడవదు చెప్తాను కదా, అది ఇదే కామెడీగా వాని జుట్టు వాడు పట్టుకొని ఏడుస్తూనే ఉంటాడు. ఎవరు చూస్తే ఆరోగడు, నేను ఆరోగడు మన దగ్గరకు డిస్టర్బ్ చేస్తుండేమో అనేసి ఆరో ఆరో అంటా ఉంటా. ఆరోగడు ఎక్కడో ఉంటాడు, వీడు మాత్రం అని పీక్కొని ఏడుస్తూనే ఉంటాడు. ఓకే చూడు నీ బర్త్డే అని చెప్పు ఫ్రెండ్స్కి. నీ బర్త్డే హాయ్ అక్కలు అక్కలు అన్నలు తమ్ముళ్ళు. ఐఎమ్ వన్ మంత్ ఓల్డ్, వన్ మంత్ ఓల్డ్. అరే నువ్వు వన్ మంత్ ఓల్డ్ లా ఉన్నావారా, రచ్చ రచ్చ చేస్తున్నావు. బాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. బాయ్. పైనకు వచ్చింది కదా, ఇప్పుడు ఏ ఏడుపు లేదు. బాయ్ చెప్తున్నాను. బాయ్ బాయ్. ఓకే ఓకే బాయ్ బాయ్. బాయ్ చెప్పు వారు. మా థీమ్ ఎలా అనిపించింది మీకు, ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి.